ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పేదలు అణచివేతకు గురైన వారికి సేవలందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సాయుధ దళాల్లో యువత నియామకం కోసం అగ్నిపథ్ అనే ప్రత్యేక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్టలోని ముంబైలో భూగర్భంలో బ్రిటిష్ కాలం నాటి బంకర్లో కొత్తగా ఏర్పాటు చేసిన విప్లవకారుల గ్యాలరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 195,30,00,000 పైగా కోవిడ్ టీకాలు వేశారు. కొత్తగా 6,594 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పేదలు అణచివేతకు గురైన వారికి సేవలందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 8 ఏళ్ల గరీబ్ సేవ కీలక ప్రయత్నాల గురించి అనేక వ్యాసాలను ట్విట్టర్లో పంచుకుంటూ నరేంద్ర మోదీ పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పారదర్శకమైన పని జరిగేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సాయుధ దళాల్లో యువత నియామకం కోసం అగ్నిపథ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో విలేకరులకు వివరించారు. ఈ పథకం కింద ఎంపికైన యువతను అగ్నివీర్గా వ్యవహరిస్తారు. వారికి ఆయా దళాల్లో అమల్లో ఉన్న రిస్క్ హార్డ్షిప్ అలవెన్సులతో పాటు ఆకర్షణీయమైన నెలవారీ వేతన ప్యాకేజ్ కూడా లభిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అందిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అగ్నిపథ్ నామక్ ఏక్ ట్రాన్స్ఫార్మేటివ్ యోజన హమ్ లా రహే హై జో హమారి ఆర్మ్డ్ ఫోర్సెస్ మే ట్రాన్స్ఫార్మేటివ్ చేంజెస్ లాకర్ ఉన్హే ఫుల్లీ మోడర్న్ ఆర్ వెల్ ఈక్విప్డ్. అగ్నిపథ్ యోజన మే భారతీయ నౌజవానో కో బతౌర్ అగ్నివీర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మే సేవా కా అవసర్ ప్రదాన్ కియా జాయేగా ఔర్ యహ యోజన దేశ్ కీ సురక్షా కో మజబూత్ కర్నే వ హమారే యువాఓ కో మిలిటరీ సర్వీస్ కా అవసర్ దేనే కే లియే లాయీ గయీ హై కి ఉన్హే నయీ నయీ టెక్నాలజీస్ కే లియే ఆసానీ సే ట్రైన్ కియా జా సకేగా ఔర్ ఉన్కీ హెల్త్ ఔర్ ఫిట్నెస్ కా లెవల్ భీ కాఫీ బెహతర్ హో. ఇస్ అగ్నిపథ్ యోజన సే ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ బఢేంగీ ఔర్ అగ్నివీర్ సేవా కే దౌరాన్ అర్జిత్ స్కిల్స్ ఎవం ఎక్స్పీరియన్స్ ఉన్హే విభిన్న క్షేత్రో మే ఎంప్లాయ్మెంట్ భీ ప్రాప్త కరాయేగా. గౌతమ బుద్ధుడికి చెందిన 4 పవిత్ర కపిల వస్తు అవశేషాలను ఈరోజు మంగోలియాలోని గండన్ బౌద్ధారామంలో భట్సగన్ ఆలయంలోని ప్రదర్శనలో అత్యంత భక్తి శ్రద్దలతో ఉంచారు. సంగీతం బౌద్ద మంత్రోచ్చారణ మధ్య కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో మంగోలియాకు తీసుకెళ్లిన ఈ పవిత్ర అవశేషాలను ప్రదర్శనలో ఉంచారు. బౌద్ద మతం హిమాలయ పర్వతాల నుంచి మంగోలియాకు ప్రయాణించి అత్యంత విలువైన పవిత్రమైన ఉమ్మడి వారసత్వంగా మారిందని ఆయన అన్నారు. ఈ ఆధ్యాత్మిక బంధం రెండు దేశాల ప్రజల మధ్య ఎంతో గాఢంగా ఉందని ఆయన అన్నారు. గండన్ బౌద్ధారామంలో భారతీయ అవశేషాలు, మంగోలియా బౌద్ధ అవశేషాలను ఒకేసారి ప్రదర్శించడం రెండు దేశాల మధ్య ఉన్న మైత్రికి సంకేతమని ఆయన చెప్పారు. మంగోలియన్ పవిత్ర గ్రంథం కంజూర్ను భారత్ పునర్ముద్రించిందని, దీన్ని త్వరలోనే వివిధ బౌద్ధారామాలు బౌద్ద సంస్థల్లో పంపిణీ చేస్తామని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. మహారాష్టలోని ముంబైలో భూగర్భంలో బ్రిటిష్ కాలం నాటి ఒక బంకర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈవేళ ప్రారంభించారు. క్రాంతిగాథ అనే శీర్షికన భారతీయ విప్లవకారుల వివరాలతో ఈ గ్యాలరీని ఏర్పాటు చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రజాపనుల మంత్రి అశోక్ చవాన్, ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపంకర్ దత్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016లో రాజ్భవన్ కింద భూగర్భంలో కనుక్కున్న బ్రిటిష్ కాలనాటి బంకర్లో భారతీయ విప్లవకారుల గ్యాలరీని ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రసిద్దులైన విప్లవకారులు, అజ్ఞాతంగా మిగిలిపోయిన వీరులకు నివాళులర్పించేందుకు ఈ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ నేతృత్వంలో నాగ్పూర్ దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం ఈ గ్యాలరీని రూపొందించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశానికి ఈ గ్యాలరీని అంకితం చేశారు. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల్లో అధీకృత సంస్థల మధ్య యువజన శక్తి రంగంలో సహకారానికి సంబంధించి సభ్య దేశాల మధ్య కుదిరిన ఒప్పందం గురించి ఈవేళ కేంద్ర మంత్రివర్గానికి అధికారులు వివరించారు. గత ఏడాది మే 17వ తేదీన సభ్య దేశాలు యువశక్తి రంగంలో సహకారానికి సంబంధించి ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారతదేశం తరఫున క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి ఈ ఒప్పందంపై సంతకం చేశారు. షాంఘై సహకార సంస్థ సచివాలయంలో రష్యన్, చైనీస్ అధికార భాషగా ఉంటాయి. పరస్పర విశ్వాసం, మైత్రి సంబంధాలు పెంపొందించి షాంఘై సహకార సంఘం సభ్య దేశాల్లో యువజనుల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సభ్య దేశాల మధ్య పెరుగుతున్న స్నేహపూర్వకమైన సంబంధాల్లో యువజన సహకారం అభివృద్ది కీలక భాగమని గుర్తిస్తూ ఈ ఒప్పందాన్ని రూపొందించారు.
సంత్ తుకారాం ప్రస్తుత సమాజానికే కాకుండా భవిష్యత్తుకు కూడా ఆశాకిరణమని ప్రధానమంత్రి అన్నారు. పూణే సమీపంలోని దేహు గ్రామంలో జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ శీలా మందిర్ ను ప్రారంభించిన అనంతరం భక్తులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఈ విషయం చెప్పారు. భారత స్వాతంత్ర్య సమరంలో భాగంగా జైల్లో ఉన్న వీర సావర్కర్ సంత్ తుకారాం విఠల గురించి రచించిన అభంగ కవితాగానం చేసేవారని మోదీ చెప్పారు. సంత్ తుకారాం వర్కరే సాధువు కవి, ఆయన రాసిన ఆధ్యాత్మిక కీర్తనలను అభంగ భక్తి కవిత్వంగా పేర్కొంటారు. ఆయన దేహు గ్రామంలో నివసించిన చోట ఒక శిలామందిరం నిర్మించినప్పటికీ దాన్నిప్పుడు ఆలయంగా రూపుదిద్దుతున్నారు. అంతకుముందు ప్రధానమంత్రి దేవాలయంలో ప్రధాన ఆలయంలో విఠల్ రుక్మిణి విగ్రహాలను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయం ముందున్న భాగవత ధర్మస్థూపానికి కూడా ఆయన పూజలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 195,35,00,000కు పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలు వేశారు. జాతీయ కోవిడ్ రికవరీ రేట్ 98.67% నమోదైంది. గత 24 గంటల్లో 4,035 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,26,61,371 చేరింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 6,594 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 50,548గా నమోదైంది. కొచ్చిన్ పోర్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించవలసిన రుణాలపై వాయిదాను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం ఈవేళ ఆమోదించింది. 446 కోట్ల రూపాయల మేరకు ఈ రుణాలను 3 ఏళ్లపాటు వాయిదా వేస్తూ కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. 2018-19 సంవత్సరం నుంచి 10 వాయిదాల్లో ఈ అప్పును పోర్ట్ అథారిటీ చెల్లించవలసి ఉండగా 2 ఏళ్లు మాత్రమే ఈ అథారిటీ చెల్లింపులు జరపగలిగింది. 2020-21 సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి కారణంగా కొచ్చిన్ రేవులోకి వచ్చిపోయే నౌకల రాకపోకలు తగ్గిపోవడంతో పోర్ట్ అథారిటీకి తగు మొత్తంలో నగదు లభించని కారణంగా వాయిదాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని విభాగాలు మంత్రిత్వ శాఖల్లో ఉన్న మానవ వనరుల పరిస్థితిని ఈవేళ సమీక్షించారు. రానున్న సంవత్సరాల కాలంలో మిషన్ పద్దతిలో ప్రభుత్వం 10 లక్షల మందిని నియమించాలని ఈ సందర్బంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి ప్రకటన పట్ల వివిధ రాష్టాల్లో ఉద్యోగావకాశాల కోసం వేచి ఉన్న యువజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లో కొత్త ఢోలేరా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్దిని కూడా కేంద్ర కేబినెట్ ఈవేళ ఆమోదించింది. 2025-26 నుంచి ఈ విమానాశ్రయం పనిచేయడం ప్రారంభిస్తుంది. కేబినెట్ సమాపేశం అనంతరం న్యూఢిల్లీలో విలేకరులకు ఈ విషయం తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, రైల్వేలు, హైవేల వంటి మల్టీ మోడల్ కనెక్టివిటీ ద్వారా విమానాశ్రయంతో అనుసంధానం జరుపుతామని చెప్పారు. 1,305 కోట్ల రూపాయలు మొదటి దశపై ఖర్చు చేసి 40 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. వార్షికంగా 3 లక్షల మంది ప్రయాణికులు ప్రారంభ దశలో విమానాశ్రయాన్ని వినియోగిస్తారని భావిస్తున్నారు. అమెరికా అధ్యకుడు జో బైడెన్ వచ్చే నెల పశ్చిమాసియా ప్రాంతంలో మొదటిసారిగా పర్యటిస్తారు. జూలై 13-16 తేదీల మధ్య ఆయన ఇజ్రాయెల్, పశ్చిమ తీరం, సౌదీ అరేబియా సందర్శిస్తారని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ముందు ఇజ్రాయెల్ సందర్శించి జో బైడెన్ దేశ భద్రత, సౌభాగ్యం, విస్తృత ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సమీకృతం చేయడం మొదలైన అంశాలపై అక్కడి నాయకులతో చర్చిస్తారు. అనంతరం పాలస్తీనా సాధికార సంస్థతో మాట్లాడేందుకు బైడెన్ పశ్చిమ తీరం సందర్శిస్తారు. సౌదీ రాజు సల్మాన్ ఆహ్వానంతో అమెరికా అధ్యకుడు సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లి గల్ఫ్ సహకార సమితి, ఈజిప్ట్, ఇరాక్, జార్డన్ కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు సమాచారం నిర్వహణ మాడ్యూల్ ఈవేళ ప్రారంభించింది. న్యూఢిల్లీలో ఈరోజు సింగిల్ విండో వ్యవస్థలో భాగంగా ఈ కొత్త ఐటీ సౌకర్యాన్ని ప్రారంభిస్తూ బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్, దేశంలో బొగ్గు గనులకు సంబంధించిన వివిధ అనుమతులను ఒకే చోట ఇచ్చేందుకు మంత్రిత్వ శాఖ ఈ వేదికను ఏర్పాటు చేసిందని చెప్పారు. భాగస్వాములకు ఈ వేదికను సుపరిచితం చేసేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన తెలియజేశారు. విశేషాలు మరొకసారి. పేదలు, అణచివేతకు గురైన వారికి సేవలందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సాయుధ దళాల్లో యువత నియామకం కోసం అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్టలోని ముంబైలో భూగర్భంలో బ్రిటిష్ కాలం నాటి ఒక బంకర్లో కొత్తగా ఏర్పాటు చేసిన భారతీయ విప్లవకారుల గ్యాలరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 195,35,00,000కు పైగా కోవిడ్ టీకాలు వేయగా కొత్తగా 6,594 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.